నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ముగిసిన బల్దియా ఎన్నికల పోలింగ్ ఐదు గంటల వరకు ముప్పై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం ఓటింగ్ నాలుగున ఫలితాలు అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు బాహాబాహికి దిగిన తెరాస భాజపా శ్రేణులు ఎల్లుండి ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్ గుర్తులు తారుమారు కావటంతో ఎన్నికలు రద్దు ఓటేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాదీలు ప్రభావం చూపిన వరుస సెలవులు కోవిడ్ భయం ఎమ్మెల్యే నోముల నరసింహయ్యకు ప్రముఖుల నివాళి ఎల్లుండి నకరీకల్ మండలం పాలెంలో అంత్యక్రియలు అసంపూర్తిగా రైతు సంఘాలు కేంద్రం మధ్య చర్చలు చర్చల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆందోళన ఆగదన్న రైతులు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన ఈ పోరులో ఓటర్లు తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు ఓటు వేసేందుకు మరోసారి నగర ఓటరు ఆసక్తి కనబరచలేదు ఫలితంగా గతంలో మాదిరిగానే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది ఓల్డ్ మలక్పేట డివిజన్లో బ్యాలెట్ పత్రంలో గుర్తులు తారుమారుతో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బల్దియా ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించిన పోలింగ్ తొలి నుంచి మందకుడిగా సాగింది ఏదో కొన్ని డివిజన్లు మినహాయిస్తే ఓటు వేసేందుకు జనం పెద్దగా ఆసక్తి కనబరచలేదు ఉదయం తొమ్మిది గంటల వరకు మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఏ పోలింగ్ బూతుల్లోనూ ఓటర్ల సందడి పెద్దగా కనిపించలేదు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పద్దెనిమిది పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదు కాగా పద్నాలుగు డివిజన్లలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది కేవలం పది డివిజన్లలో మాత్రమే ఒంటి గంట వరకు నలభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమీర్పేట తలాబ్ చంచలం డివిజన్లలో కనీసం ఒక్క శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు సాయంత్రం మూడు వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అప్పటి నుంచి ఓటింగ్ కాస్త పుంజుకుంది సాయంత్రం ఐదు వరకు ముప్పై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం పోలింగ్ నమోదైంది కొత్త ఓటర్లు వృద్ధులు వికలాంగులు పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతయ్యాయని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేపట్టారు పాతబస్తీ చాంద్రాయనగుట్ట ఇందిరానగర్లో ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో కేటాయించారని వాపోయారు ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది గుర్తులు తారుమారు కావడంతో అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో గురువారం తిరిగి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది బ్యాలెట్ పత్రంలో సిపిఐ అభ్యర్థి ఎదురుగా సిపిఎం గుర్తు ఉండటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టడంతో అధికారులు విచారణ జరిపి రీపోలింగ్ జరుపుతామని ప్రకటించారు ఎన్నికల సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిరంతరం పరిశీలించింది కార్యాలయం నుంచే అధికారులు కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు మొత్తం రెండు రెండు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు సున్నిత అతి సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించిన అధికారులు వీడియో రికార్డింగ్ కూడా చేయించారు ఓటరు గుర్తింపు కోసం డివిజన్కు ఒకటి చొప్పున నూట యాభై పోలింగ్ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు మొబైల్ యాప్ ద్వారా బోగస్ దొంగ ఓటర్లకు చెక్ పెట్టారు కోవిడ్ను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంది పోలింగ్ బూత్లలో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు మాస్కులు లేని వారికి మాస్క్ అందించి శానిటైజ్ చేశారు వృద్ధులు దివ్యాంగులకు కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేయడంతో పాటు వారికి సహాయకులను ఉంచారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కరోనా బాధితులు నేరుగా ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు పోలింగ్ కోసం పోలీసులు పగడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టారు మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి యాభై ఒక్క వేల ఐదు వందల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు పోలింగ్ కేంద్రాలను సాధారణ సమస్యాత్మక అతి సమస్యాత్మకంగా విభజించిన అధికారులు ఒక్కో జీహెచ్ఎంసీ సర్కిల్లో భద్రతా ఏర్పాట్ల బాధ్యతలను ఒక్కో ఏసీపీకి అప్పజెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌంటెడ్ వాహనాలతో కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఆయా కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు బల్దియా బల్దియాపూర్లో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి డబ్బులు పంచుతున్నారంటూ తెరాస భాజపా నేతలు కొన్ని డివిజన్లలో బాహాబాహికి దిగగా మరికొన్ని చోట్ల రెగ్గింగుకు పాల్పడుతున్నారంటూ తెరాస భాజపా ఎంఐఎం శ్రేణుల మధ్య గొడవలు జరిగాయి ఉద్రిక్తతలు శృతిమించకుండా పోలీసులు ఎక్కడికక్కడా పరిస్థితిని చక్కదిద్దారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంది మియాపూర్ ఆదిత్యనగర్ లో తెరాస భాజపా మద్దతుదారుల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి తెరాస శ్రేణులు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు కేపీహెచ్బీ కాలనీలో యాభై ఎనిమిదవ పోలింగ్ కేంద్రం బోరుబండ వీకర్ సెక్షన్ కాలనీ జియాగూడ సంజయ్ నగర్ లోనూ తెరాస భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కూకట్పల్లి ఫోరం మాల్ సమీపంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ భాజపా శ్రేణి లు నిరసన చేపట్టాయి పువ్వాడ సెక్యూరిటీ సిబ్బంది కారును అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ నాచారం ఆరో డివిజన్ లో తెరాస నాయకులు ఆందోళన చేశారు కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్ తో తనకు ప్రాణహాని ఉందని తెరాస అభ్యర్థి శాంతిసాయి జనశేఖర్ ఆరోపించారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దు అని తార్నాక డివిజన్లోని నూట ముప్పై ఆరు నూట ముప్పై తొమ్మిదవ పోలింగ్ బూత్లలో తెరాస శ్రేణులు అభ్యర్థితో కూడిన కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది ਇਹ ਬਿਲਕੁਲ ਮੇਟੋਕਲਾ ਪੀਛਾ ਆ ਰਿਹਾ ਹੈ ਨਾ ਐਕਸਵਾਇਰਲ ਇਹ ਜੇ ਸਰਮਾਲਾ ਐਸਨਪੜੋ ਆ ਯਾ ਨਾ ਮੀਗੁਰ ਪਾਟਾ ਤਾ ముషిరాబాద్ పరిధిలోని అడిక్మెట్ డివిజన్లో తెరాస భాజపా శ్రేణులు బాహాబాహికి దిగాయి తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి బయటి వ్యక్తులకు డివిజన్లో పనేంటని నిలదీశాయి ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి జంగమెట్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది ఎంఐఎం నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి దీంతో మజ్లీస్ భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ముందు జాగ్రత్తగా భారీగా ర్యాపిడ్ యాక్షన్ బలగాల్ని మోహరించారు తెరాస భాజపా శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది నాంపల్లి నియోజకవర్గం విజయనగర కాలనీ బజార్ఘాట్ లో కాంగ్రెస్ మజ్లిస్ నేతల మధ్య గొడవ జరిగింది కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ డ్రైవర్ పై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేశారు ఫిరోజ్ ఖాన్ కారు ధ్వంసం చేశారు జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ పై మజ్లిస్ నాయకులు దాడికి యత్నించారు జూబ్లీ హైస్కూల్ పోలింగ్ బూత్ లో ఎంఐఎం నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన చేపట్టగా పోలీసులు వారిద్దరినీ బయటకు పంపి పరిస్థితి చక్కదిద్దారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేశారు కొన్నేళ్లుగా ఓట్లు వేస్తున్నా ప్రస్తుతం జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆందోళన చెందారు ఓట్ల గల్లంతపై అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు జియాగూడలోని బూత్ నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో అధిక సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ఆ డివిజన్ ఓటర్లు ఆందోళన చేశారు సుమారు మూడు వేల ఓట్లు గల్లంతయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వార్తలు అవాస్తవమని ముప్పై ఎనిమిదవ పోలింగ్ బూత్లో తొమ్మిది వందల పద్నాలుగు ఓట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు రెండు వందల అరవై ఎనిమిది మినహా మిగతా ఓట్లను ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలకు బదిలీ చేశామన్నారు చాంద్రాయనగుట్ట డివిజన్ ఇందిరానగర్లో కొంతమంది తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ డివిజన్లోనూ ఓ సీనియర్ సిటిజన్ ఓటు గల్లంతైంది కొన్నేళ్లుగా ఓటు వేస్తున్నా ప్రస్తుతం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు శ్రీ లక్ష్మమ్మ చంద్రంగూట్ట ఇందిరానగర్ ఇంతకు ముందు వచ్చింది ఇప్పుడు వస్తలేదు మరి కారణం ఏంది మరి మేమైతే ఇక్కడే ఉంటాం మరి సొంత మిల్లుల్లో మేమేమి ఇక్కడ అంతా చాలా మంది రాలే మాకనే కాదు బస్సులో ఎవరికి రాలేదు సరిపోతుంది సార్ చంద్రంగ ఇందిరానగర్లో ఉంటాను వెళ్ళే ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి నేను నోట్ వేస్తున్నాను ఇప్పుడు మా ఆయనకు ఓటు రాలేదు నాది బార్కాస్లో వచ్చింది నా మీద వచ్చింది మా ఇంట్లో ఇరవై ఒక్క ఓటు ఇరవై ఒక్క ఓట్ల పంతొమ్మిది ఓట్లు రాలేదు ఎక్కడ పోయినా మా ఓట్లు మా ఆయనకైతే ఓటే లేదని చెప్తున్నారు అడిగితే హస్బెండ్ వైఫ్ వెళ్ళాము లోపల నాకు అలా చేశారు నన్ను తీసుకొచ్చాను నేను ఓటర్ ఇది ఉంది మళ్ళీ మా హస్బెండ్ కి ఎందుకు లేదు సేమ్ సేమ్ ప్లేస్ కొడుకుంది నాకుంది ఎందుకు ఇవ్వటం లేదు అర్థం కావటం లేదు నాట్ దేర్ లాస్ట్ టైం సో ఐ గోట్ ఇట్ ఎనరో ది కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ దాని తర్వాత లాస్ట్ ఎంపీ ఎలక్షన్ లో నాకు ఇచ్చారు నేను ఓట్ చేశాను ఈసారి వాళ్ళు లేదంటున్నారు ఇది నాకు అర్థం కావట్లేదు గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వేకువఝాము నుంచి పోలింగ్ స్టేషన్లకు వచ్చిన వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ముఖ్యమైందని ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని సూచించారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు తెల్లవారుజామునే చేరుకున్నారు తెరాస అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ హిల్స్ డివిజన్ నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు తరలివచ్చి వచ్చి కాచిగూడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు దీక్ష మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీమణి కావ్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు అంబర్పేటలో మురళీధర్రావు కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు నాచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురంలో ఓటేశారు ద్విచక్ర వాహనంపై పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఓటు హక్కు వినియోగించుకున్న ఆమె ప్రజలందరూ ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు మలక్పేట సర్కిల్ ఆజంపుర డివిజన్ లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెర్లపల్లి డివిజన్ కాప్రాలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులోని ఇందిరానగర్ లో ఖైరీతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటేశారు కూకట్పల్లిలోని శేషాద్రి లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు అటు ముషీరాబాద్ లోని కార్మిక లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఓటేశారు సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి బంజారా హిల్స్ యూరో కిడ్స్ స్కూల్లో ఓటేశారు అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో ప్రజాగాయకుడు గద్దర్ తార్నాకలో మాజీ మేయర్ బడ్డ కార్తీక భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు గోల్నాకలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఓటింగ్ లో పాల్గొన్నారు అల్వాల్ నూట ముప్పై నాలుగవ డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ లోని రామచంద్రాపురంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో సిపిఐ జాతీయ నేత నారాయణ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు గ్రేటర్ ఎన్నికల్లో తెలుగు సినీ నటీ నటులు వరుసలో ఉన్నారు జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఉదయం ఎనిమిది గంటల్లోపే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఓటు వేశారు జూబ్లీ హిల్స్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ పోలింగ్ కేంద్రంలో నటుడు నాగార్జున కూడా సతీ సమేతంగా వినియోగించుకున్నారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఫిలిం నగర్ లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఓటేశారు తల్లిదండ్రులు సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన విజయ్ పోలింగ్ సిబ్బంది సూచనలు పాటిస్తూ తన ఓటును బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్ అటు ఫిలిం నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిర్మాతలు శ్యాంప్రసాద్ రెడ్డి అశ్విని దత్ దర్శకుడు బి గోపాల్ నటి మంచులక్ష్మి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రంలో దర్శకుడు తేజ ఓటేశారు ప్రశాసన్ నగర్ లో కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షేక్పేటలో రామ్ పోతినేని ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇటీవలే కోలుకున్న నటుడు రాజశేఖర్ ఆయన సతీమణితో కలిసి జూబ్లీ హిల్స్ హక్కు వినియోగించుకున్నారు ఓటింగ్ అందరూ చెయ్యాలి మరి రకరకాలుగా చెప్తున్నాము ఎంతవరకు రీచ్ అవుతుంది ప్రజలకని తెలియటం లేదు కానీ అంటే పాలిటిక్స్ గురించి మంచి చెడు అందరూ మాట్లాడుకుంటాం ఇది బాగుంది ఇది బాగాలేదు అని అన్ని ఫైన్ బట్ ఇది ఎందుకు మనకి అని మనం అవాయిడ్ చేసేస్తే టోటల్ మన భవిష్యత్తు ఇంటూ మోర్ అండ్ మోర్ డార్క్నెస్ రాజశేఖర్ గారు కూడా హీజ్ నాట్ సపోజ్ టు కమ్ అవుట్ మీ అందరికీ తెలుసు బట్ కూడా ఆయన ఇన్సిస్ట్ చేసి లేదు అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ ఆయన వచ్చి నేను చేస్తాను అని చెప్పారు ప్రేమ మీ అందరి ప్రార్థన నా ప్రాణాలని కాపాడింది రెండు మూడు రోజులుగానే ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా తిరుగుతున్నాను అంటే ఇంట్లో ఇది మన డ్యూటీ మన భవిష్యత్తు పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు కుందన్బాగ్ లో డీజీపీ మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇదే పోలింగ్ కేంద్రంలో ఏసీబీ డిఐజి సుమతి కూడా ఓటేశారు నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్లో సైబరాబాద్ సిపి సజ్జనార్ స్కూల్లో కమిషనర్ మహేష్ భగవత్ గ్రేటర్ ఓటరు మరోసారి బద్దకాన్ని చాటుకున్న ఎన్నికల్లో అనేక మంది వృద్ధులు దివ్యాంగులు ఆదర్శంగా నిలిచారు నడవలేని స్థితిలోనూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అన్నీ ఉన్నా ఇంట్లో తిని కూర్చున్న వారు సిగ్గుపడేలా చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వృద్ధులు వికలాంగులు చైతన్యం కనబర్చారు మీద పడి కదల్లేని స్థితిలోనూ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు ఉద్యోగులు యువకులు ఓటు వేసేందుకు బద్దకం కనబర్చిన సీనియర్ సిటిజన్స్ ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేసేందుకు వయసు అడ్డుకాదంటూ పోలింగ్ కేంద్రాలకు కదిలారు వైకల్యాన్ని సైతం ఎదిరించి అనేక మంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు ఓటు విలువ తెలిసిన విద్యాధికులు సైతం మనకెందుకులే అని చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్న వేళ కర్ర పట్టుకొని కదిలి సాధారణ పౌరుడి వజ్రాయుధం ఓటేనని చాటు చెప్పారు ఎప్పుడూ నాయకులను తిట్టిపోస్తూ ఉండే విద్యాధికులు ఉద్యోగులు యువతకు వేలిపై శిరాచుక్కతో వృద్ధులు చెంపపెట్టు పెట్టారు వందేళ్ల వయస్సులోనూ కరోనా భయాన్ని పక్కనబెట్టి మహానగర పాలకుల ఎన్నికల్లో తమవంతు పాత్రను పోషించారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలను వినియోగించుకుని తమ ఓటును నమోదు చేశారు గెలుపెవరిదైనా ఓటు వేయడం తమ కర్తవ్యమని అనేక మంది వృద్ధులు అభిప్రాయపడ్డారు జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువను చాటిన నూట ఐదేళ్ల బామ్మ భగవంతుడి దయ ఉంటే మరో ఎన్నికల్లోనూ ఓటు వేస్తానని ధీమా వ్యక్తం చేశారు చిన్నతనంలో ఎప్పుడైతే ఊర్లలో వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఓటు వేయాలని వేస్తున్నా ఇక ఎవరు ఏం చేస్తారు చేయరు అనేది నాకు అనవసరమైన విషయం కానీ నేను ఓటు హక్కు వినియోగించుకోవాలి అని నేను ఓటు వేసిన అందరూ రావాలి అందరూ వేయాలి అది నా ఆలోచన చాలా సార్లు వేసాము నిరుడేసాను ఇప్పుడు వచ్చాను పిల్లలకి వేసొచ్చాను అయ్యా అని చెప్తా వేసొచ్చాను అయ్యా బాగా ఉంది అందరూ వేయాలి అని చెప్తా మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో ఓ అద్భుత అవకాశం అలాంటి గొప్ప అవకాశాన్ని మనకు ఓటు హక్కు కల్పిస్తోంది ఆ ఓటు హక్కును బాధ్యతగా గుర్తించిన వృద్ధులు వికలాంగులు ఓ గంట సమయం కూడా కేటాయించలేని ఎంతో మంది ఓటర్లకు స్ఫూర్తిదాయకం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగర ఓటరు ఈసారి నిర్లిప్త వీడలేదు ఎప్పట్లాగే ఇంటి బయటికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు బద్దకించాడు ప్రజాస్వామ్యంలో విలువైన ఓటును ఉపయోగించడం పట్ల మెట్రో ఓటర్లు అనాసక్తి కనబరిచారు వరుస సెలవులు కరోనా భయం ఓటింగ్ తగ్గడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు చరిత్ర పునరావృతమైంది ఎప్పటిలాగే హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగింది రాష్ట్ర ఎన్నికల సంఘం స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు మీడియా ఓటర్లకు ఎంత అవగాహన కల్పించినా మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపించింది ప్రభుత్వం బల్దియా పోలింగ్ గురించి సెలవిచ్చినా చాలామంది ఓటు వేసేందుకు బయటకి రాకపోవడం గమనార్హం కరోనా వ్యాప్తితో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు ప్రముఖ ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే సౌలభ్యం కల్పించినా ఓటు వేయకపోవడం బాధ్యతారాహిత్యమే రాహిత్యమే అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గ్రేటర్లో ఇంత తక్కువ పోలింగ్ నమోదుకు శని ఆదివారాలకు తోడు సోమవారం గురునానక్ జయంతి మంగళవారం పోలింగుకు సెలవివ్వడంతో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఊరిబాట పట్టారు కరోనా భయంతో మరికొందరు ఓటు వేయడానికి ఇష్టపడలేదు పోలింగ్పై అవగాహన కల్పించడంలోనూ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు ఓటుపై ప్రజలను చైతన్యపరచడంలోనూ రాజకీయ పక్షాలు వెనకబడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపించాయి చాలా చోట్ల బూత్ ఏజెంట్లు పోలీసులే దర్శనమివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది బస్తీలు నగర శివార్లలో పోలింగ్ కాస్త మెరుగ్గా ఉన్నా టెకీలు వైట్ కాలర్ జాబులు చేసేవారు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ మందకుడిగా సాగింది ఇక ఏ ఎన్నికలైనా సరే పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ అధికంగా ఉంటోంది ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వారు పోలింగ్ నాటికి స్వగ్రామాలకు వచ్చి తప్పక ఓటు వేస్తారు స్థానిక నాయకులు సైతం ప్రత్యేక శ్రద్ధతో ఓటర్లను స్వస్థలాలకు రప్పిస్తారు విద్యార్థికులైన నగరవాసులు మాత్రం రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంలో నిర్లిప్త ప్రదర్శించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కు మొహం చాటేసిన వారి ఓటర్ ఐడి ఆధార్ కార్డు రేషన్ కార్డు వంటివి రద్దు చేయాలని సూచిస్తున్నారు మరీ ముఖ్యంగా ఓటింగుకు ముందు ఇలా వరుస సెలవులు రాకుండా చూసుకోవాలని కోరుతున్నారు మరోవైపు కొందరు మాత్రం అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని స్ఫూర్తిని చాటారు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్య కుమారుడు రిత్విక్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి వచ్చి పేట్ బషీరాబాద్లో ఓటు వేశారు ఫ్రాక్చర్ అయిన కాలుతో ఒక ఆయన ఓటు హక్కు వినియోగించుకోగా ఈ మేరకు వీడియోను ఆయన కుమారుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు దీన్ని రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆయన్ను అభినందించారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ లో పాల్గొనకుండా ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా ప్రయత్నాలు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు అనుభవం లేని సిబ్బందికి విధుల కేటాయింపు వల్ల అనేక చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు పక్కా పథకం ప్రకారమే నాలుగు రోజుల సెలవుల తర్వాత పోలింగ్ ఖరారు చేశారని బండి సంజయ్ ఆరోపించారు హృదయపరకంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర శాఖ తరఫున శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తున్నాం వాటి అరాచకాలను ధీటుగా ఎదుర్కోవడంలో చాలా ప్రాంతాలు గొడవలు జరిగినాయి ప్రజలందరి పట ఒక చైతన్యం కలిగించి అవగాహన కల్పించి ఓటింగ్లో పాల్గొనే విధంగా చే కృషి చేసినటువంటి ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వహించి ఓటింగ్ శాతం పోలింగ్ శాతం తగ్గించాలని చెప్పి చూడడం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి కాదు ఏదో ఒకటి ఏళ్ళ చూస్తున్నది ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యడం విధ్వంసాలు సృష్టించే పార్టీలు రెండే ఒకటి ఎంఐఎం ఒకటి ఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఓటింగ్లో పాల్గొనడం కూడా చేసేడు కోట్ల రూపాయలను వెదజల్లేడు లోడ్లకు లోడ్లు మధ్యాహ్నం సరఫరా చేసేడు భయోతులకు గురి చేసేడు ఎన్నికల కమిషన్ కు హాఫ్ చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఓటింగ్ పర్సెంట్ తగ్గించి ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ హాట్సాఫ్ చెప్తా ఉన్నది ప్లాన్ ప్రకారము ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చే విధంగా చేసేది దీనికి తోడు బస్సు నడిపి మళ్ళా మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే మేధావులు కొంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ముఖ్యమంత్రికి అండా దండంగా ఉంటారు అప్పుడప్పుడు ప్లాన్ ప్రకారం మొదటి నుంచి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసుకోవాల్సి రావడం జరిగింది నాగార్జునసాగర్ తెరాస ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన నరసింహయ్య మృతదేహాన్ని స్వస్థలం నల్గొండ జిల్లాకు తరలించారు అనుముల మండలంలోని హాలియాలో భౌతిక కాయాన్నించారు జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు తెరాస కార్యకర్తలు నరసింహయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన రైతులతో హస్తినిలో కేంద్ర మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం రెండున్నర గంటలకు పైగా వారి డిమాండ్లపై చర్చించారు రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు ప్రతిపాదించగా రైతు సంఘాలు తిరస్కరించాయి ఈ నెల మూడున మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల వద్ద పోరాటం సాగిస్తున్న అన్నదాతలు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రుల బృందంతో రెండున్నర గంటలకు పైగా చర్చించారు ఈ చర్చలకు భారతీయ కిసాన్ యూనియన్ సహా ముప్పై ఐదు రైతు సంఘాల ప్రతినిధులు హాజరుకాగా కొన్ని సంఘాలు గైర్హాజరయ్యాయి చర్చల్లో వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవటం సహా పంటలకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేశారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైతులతో చర్చలు జరిపారు చర్చల్లో కేంద్ర మంత్రులు కనీస మద్దతు ధరపైనా వ్యవసాయ చట్టాలపైన సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది కొత్త చట్టాల ద్వారా కనీస మద్దతు ధర రాదని ప్రచార నేపథ్యంలో రైతులకు మంత్రులు వివరణ ఇచ్చినట్టు సమాచారం వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు రైతు సంఘాల నుంచి నలుగురు లేదా ఐదుగురు ప్రతినిధులు వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కమిటీ వేద్దామని రైతులకు కేంద్ర మంత్రులు ప్రతిపాదించారు అయితే ఇందుకు రైతు సంఘాల ప్రతినిధులు నిరాకరించారు ఈ నెల మూడున మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు చర్చలు కొలిక్కి రానందున తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు ప్రభుత్వం నుంచి శాంతియుత పరిష్కారం తీసుకెళ్తామని లేకుంటే తూటాలకైనా ఎదురెళ్తామని చర్చలు జరిపిన ప్రతినిధులు స్పష్టం చేశారు ఆందోళన నిలిపివేసి చర్చలకు రమ్మని కోరినట్లు సమావేశం తర్వాత తెలిపిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాల నిర్ణయంపైనే తదుపరి కార్యాచరణ ఉంటుందని తేల్చి చెప్పారు ਸਰਕਾਰੇ ਇਸੇ ਗੱਲ ਤੇ ਰਹੀ ਹੈ ਕਿ ਛੋਟੀ ਕਮੇਟੀ ਬਣਾਓ ਆਪਾਂ ਚਰਚਾ ਕਰਦੇ ਰਹਾਂਗੇ ਅੰਦੋਲਨ ਵਾਪਸ ਲਾਓ ਇਹ ਗੱਲ ਰੱਦ ਹੋਈ ਹੈ ਕਿ ਅੰਦੋਲਨ ਲਗਾਤਾਰ ਜਾਰੀ ਰਹੂਗਾ ਅਸੀਂ ਆਪ ਦੀ ਜਥੇਬੰਦੀ ਦੀ ਤਰਫੋਂ ਇਹ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦੇ ਆ ਕਿ ਸਰਕਾਰ ਨੇ ਕੀ ਦੇਣਾ ਹੈ ਕਿ ਇਹ ਚਰਚਾ ਕਰ ਕਰਕੇ ਲੰਮਾ ਸਮਾਂ ਕਰਕੇ ਜੋ ਲੋਕ ਫਸੇ ਬੈਠੇ ਐ ਦਿੱਲੀ ਕੇ ਲੋਕਾਂ ਨੂੰ ਕਿੱਡੀ ਕਿੱਡੀ ਸਮੱਸਿਆ ਹੋਈ ਗੜੀ ਹੈ ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਲੋਕ ਫਸੇ ਗੜੇ ਐ ਇਸ ਕਰੋਮੇ ਉਹਨਾਂ ਨੂੰ ਹੋਰ ਤੈਮਲੀ ਦੇਣੀ ਹੈ आज किसान यूनियन के नेतागण आए थे और भारत सरकार ने तीसरे दौर की वार्ता आज संपन्न की वार्ता काफ़ी ठीक रही और एक दूसरे के प्रति काफ़ी समझ बनी है और हम सब लोगों ने यह तय किया है कि अब परसों वार्ता का चौथा चरण शुरू होगा लेकिन सभी यूनियंस का कहना यह था कि सब लोग एक साथ मिलकर बात करेंगे तो सरकार को सबसे मिलकर बात करने में भी कोई आपत्ति नहीं जब तो हम तो किसान भाइयों को ये आग्रह करते ही हैं कि वो आंदोलन स्थगित करें और वार्ता के लिए आएं लेकिन ये फैसला करना किसान यूनियन पर और किसानों पर निर्भर है మరోవైపు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన చెలో ఢిల్లీ ఆందోళన ఆరో రోజు కొనసాగుతూనే ఉంది పంజాబ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింగ్ టిక్రీ ఘాజీపూర్ సరిహద్దులకు చేరుకున్న రైతులు తమ పోరాటం సాగిస్తున్నారు ఆందోళన నేపథ్యంలో సింగ్ టిక్రీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు